వరదల్లో 42 మంది చనిపోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పోతే బాధ ఉండదా? మీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతే వాళ్ళ కోపం ఉండదా? నిన్ను పొగడతారా? నీ గడ్డం పట్టుకొని ఆనందంగా ముద్దు పెట్టుకుంటారా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ప్రజలకి? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఒక ముసలావిడ వచ్చింది, పాపం నవ్వుతూ మాట్లాడుతోంది. ఎంత ఆనందం అండి, వరదను స్వాగతించింది, చనిపోవడానికి స్వాగతించింది ఆ మహాతల్లి. హ్యాండ్స్ ఆఫ్ టు మహాతల్లికి. అది జగన్మార్క్ రాజకీయం. ఏమన్నా జరుగుతుందండి ప్రపంచంలో ఎక్కడ ఇవి? వాళ్ళు మేం పోతేనే మా ఊరికి రావాలి, మా ఇంటికి రావాలి, మీరు రాకుండా పోవడానికి లేదని చెప్పి మమ్మల్ని అడ్డం పడిన వాళ్ళు మిమ్మల్ని ఆనందంగా స్వాగతించారా? మిమ్మల్ని కనీసం ఒక కన్విన్సింగ్ అయినా ప్రజలకు చెప్పే పరిస్థితులు వెళ్ళలేరు. ఉదాహరణకు వరదల సమయంలో ఇంత నష్టం జరిగితే వరద ప్రాంతానికి పోతే బాధపడన్నా వచ్చి సార్ మాకు అజ్జేయండి ఇజ్జేయని అంటారు తప్ప, మీరు దేవుడు ఇంద్రుడు బ్రహ్మాండంగా చేసేశారు, మీరు యేసుప్రభు వచ్చేసారు కాబట్టి మాకేం ప్రాబ్లమ్స్ లేవు అన్నీ మర్చిపోయని చెప్తారండి? మాత్రం బుద్ధి లేకుండా, బుద్ధి జ్ఞానం ఉండాలి వాళ్ళందరికీ. వాళ్ళు చూస్తే కడుపు గాలుతుంది, కడుపు మండుతుంది. వాట్ ఏ నాన్ సెన్స్! అసత్యాలను ప్రచారం చేసి ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని పరువు తీయాలి అనేటువంటి తాపత్రయం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్రస్ట్రేషన్. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వరద సహాయ కార్యక్రమాలు అయిన తర్వాత వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే అక్కడ ప్రజలు తిరగబడలేదంట, ఆయన్ని చక్కగా పలకరించారట, ఆయనతో ప్రేమగా మాట్లాడారట, భరించలేకపోతున్నాడు. ఏంటి ఇంత వరదలు జరిగి ఇంత నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారితో నవ్వుతూ మాట్లాడతారేంటి, గెడ్డం పట్టుకుంటారేంటి, ఏమిటి ప్రజలు బుద్ధి ఉందా బుద్ధి లేదా అని ప్రజల మీద తిరుగుబాటు, ప్రజల మీద తిట్టదండక మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్యన ప్రజలకు గుర్తుందో లేదో, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా విజయవాడ గుంటూరు వెళ్ళి ప్రజలకు బుద్ధి ఉందా, బుద్ధి ఉంటే సైకిల్కి వేయండి, బుద్ధి లేకపోతే ఫ్యాన్కి వేయండి. రాజధాని గురించి ఇంత జరుగుతుంటే గుంటూరులో ప్రజలకు బుద్ధి లేదా అని పాపం ప్రజల బుద్ధి మీద చమత్కార బాణాలు వేస్తే ప్రజలు బుద్ధి చెప్పినటువంటి సంఘటన కూడా మనం చూశాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. నేను చెప్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక సామెత ఉంది, అది ఏమిటంటే కొందరిని చూస్తే మొట్టబుద్ధి వేస్తుందట, కొందరిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుందట. అది విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ చూస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే దిల్ హృదయం మంచిది, కుట్ర లేనిది, కుతంత్రం లేనిది, ప్రజలకు సహాయం చెయ్యాలనేటువంటి తాపత్రయంతో జీవితాన్ని గడుపుతున్నటువంటి కుటుంబం వారు వారిని చూస్తే పలకరించబుద్ధేస్తుంది, మాట్లాడబుద్ధేస్తుంది, పొగడబుద్ధేస్తుంది. అది లక్షణం. నిన్ను చూస్తే మొట్టబుద్ధేస్తుంది, ఎందుకంటే కుళ్ళు కుతంత్రం కలిగిన వాడివి, ఒక్క క్షణం కూడా ప్రజల గురించి ఆలోచించవు, నీ స్వార్థం గురించి ఆలోచిస్తావు, కుట్ర గురించి ఆలోచిస్తావు, పోయిన అధికారాన్ని ఏ అడ్డదారిలో సాధించాలో ఆలోచిస్తావు తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదు, రాదు. నీ జీవితం అంతా అంతే, ఒకళ్ళ మీద పడి ఏడవటం తప్ప మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందెళ్ళాడు. నెంబర్ వన్, నేనే వరద వచ్చాయి, నేను ముందొచ్చా అన్నావు, వెళ్ళావు, వాడిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశావు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఉన్నాడు, రాలేదు, నేను ముందొచ్చేశాను అని గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేశావు. అక్కడికి వెళ్ళిన తర్వాత దీంతో పాటు వారిని నువ్వు పరామర్శిస్తున్నావో తెలియదు కానీ వారు నిన్ను పరామర్శించాలని వారిని దబాయించావు. అయ్యా నా సతీమణిని తిట్టారు, నా సతీమణిని అనరాని మాట్లాడినారు, ఇది ధర్మమేనా చూడండి అని వాళ్ళు ఇల్లు పోయి, వాళ్ళు ఆస్తులు పోయి, వారు ప్రాణాలు పోయి, వారు లబోదిబోమంటుంటే నువ్వెళ్ళి
నీ బాధ చెప్పుకునేటటువంటి ఒక కుసంస్కారంగా వ్యవహరించావు కాబట్టి నిన్ను చూస్తే మొట్టబుద్ధి వస్తుంది అదే విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పారు।